హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో పబ్జీ ఇండియాలో నిజంగానే బ్యాన్ అవ్వబోతుందా సో అలా బ్యాన్ కనుక అయితే పబ్జీకి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సో పబ్జీలో సిచ్యువేషన్ ఏంటి అండ్ పబ్జీ కాకుండా ఫ్రీ ఫైర్ అండ్ కాల్ ఆఫ్ ఫిఫ్టీ కూడా బ్యాన్ అవుతాయా అండ్ పబ్జీని కొంతమంది కెరియర్కి తీసుకోవాలనుకుంటారు సో ఆ సిచువేషన్ ఏంటి అని అన్ని క్వశ్చన్స్ అయితే ఈ వీడియోకి మీకు అయితే ఆన్సర్స్ దొరుకుతాయి సో వీడియో స్కిప్ చేయకుండా నేను వరకే చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన తెలుగు టెక్ కమ్యూనిటీ కొంచెం సపోర్ట్ అయితే ఉండండి అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే పబ్జి కాకుండా మనకు అంతకు ముందే ఇండియాలో ఫిఫ్టీ నైన్ చైనీస్ యాప్స్ అయితే బ్యాన్ చేశారు సో అవి మనకు తెలిసిందే సో మనకు ఎటువంటి నష్టమైతే లేదు సో మనకి చాలా యూస్ఫుల్ అలా బ్యాన్ చేయడం వల్ల అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్గా ఫార్టీ సెవెన్ యాప్స్ అండ్ ఫార్టీ సెవెన్ యాప్స్ అయితే బ్యాన్ చేయాలని ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది ఆ ఫార్టీ సెవెన్ యాప్స్తో పాటు ఇంకో టూ ఫార్టీ సెవెన్ యాప్స్ అయితే ఉన్నాయి ఆ లిస్ట్లో మనకు పబ్జి కూడా ఉండబోతుంది అనే ఒక న్యూస్ అయితే ఇంటర్నెట్లో అయితే చాలా హల్చల్ చేస్తుంది మనకి న్యూస్ ఛానల్స్ కూడా వేస్తున్నాయి మనం చూస్తుంది సో ఆ న్యూస్ వినడం వల్ల పబ్జీ లవర్స్ అనేది ఒక్కసారిగా మైండ్ అయితే బ్లాక్ అయిందని చెప్పొచ్చు సో ఇప్పుడు పబ్జీ నిజంగా బ్యాన్ అవుతుందంటే అటు బ్యాన్ అవుతుందని చెప్పలేం సో బ్యాన్ అవ్వదని కూడా చెప్పలేం సో పబ్ ఎందుకని అంటే పబ్జి వాళ్ళ నష్టాలు ఉన్నాయి సో లాభాలు కూడా ఉన్నాయి ఆ నష్టాలు ఏంటంటే మనం ఒకసారి మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో మనం పబ్జీ బ్యాన్ చేయాలనేది ఒక గవర్నమెంట్ అనేది ఒక ఇష్యూ అయితే రేజ్ చేసింది ఎందుకంటే దానివల్ల చాలా వైలెన్స్ క్రియేట్ అవుతుంది అప్పుడు మనకు పబ్జీలో స్మోక్ అయితే లేదు అప్పుడు బ్లడ్ ఉండేది సో అప్పుడు బాగా వైలెన్స్ ఎక్కువైపోతుంది కోపం వస్తుంది అందరికీ సో బ్లడ్ అంటే ఒక అడిక్షన్ అయిపోయింది అని ఒక కంప్లైంట్ అయితే రేస్ చేసింది టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద అని మనకి పబ్జీ వల్ల చాలా చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి సో రీసెంట్గా మనం చూసుకుంటే ఒక పిల్లాడు తన తాతయ్య పెన్షన్ డబ్బులతో అయితే పబ్జి రాయల్ పాస్ కొన్నాడు సో పబ్జీలో అయితే చాలా మనీ అయితే వేస్ట్ చేస్తాం దాదాపు ఒక మూడు నాలుగు లక్షలు పెట్టాడు అని చెప్పేసి ఒక ఇష్యూ అయితే రేస్ చేశారు సో అలా కాకుండా మనకి పబ్జి వల్ల చాలా మనీ వేస్ట్ అయినట్టు సో కొంతమంది సూసైడ్ చేసుకుని కొంతమంది స్టండ్ చేసినట్టు అండ్ కొంతమంది బిహేవియర్ టోటల్గా మారిపోయినట్టు అయితే కేసులు చాలా చూసాం మనం సో అండ్ మనకి మేజర్గా మనకి డేటా అయితే లీక్ అవుతుంది మనకి ప్రైవసీ అయితే మనకు ఉండట్లేదు అనే ఒక మేజర్ ఇష్యూ మీద అయితే పబ్జి అనేది బ్యాన్ అవబోతుంది సో మనం ఒకవేళ పబ్జి కనుక బ్యాన్ అయితే పబ్జి అవసరం అనేది ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు సో పబ్జి అనేది మనకి సౌత్ కొరియా గేమ్ సౌత్ కొరియా కంపెనీ అయితే తయారు చేశారు దాన్ని మన చైనా టెన్సెంట్ అయితే మేజర్గా షేర్ అనేది హోల్డ్ చేస్తుంది ఇది మనకి టూ థౌసండ్ ఎయిటీన్ చూసుకుంటే ఓన్లీ టెన్ పర్సెంట్ షేర్ హోల్డ్ చేస్తుంది మనకి కానీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ కల్లా మనకి ట్వంటీ వన్ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఎక్కువైపోయింది టెన్షన్ షేర్ అనేది సో టెన్షన్ అనేది చైనీస్ వాళ్ళ కంపెనీ కాబట్టి మన ఇండియా మన చైనీస్ యాప్స్ రిమూవ్ చేయాలంటే సో మేజర్గా దేని రిమూవ్ చేస్తే వాళ్ళకి బాగా ఇంపాక్ ఇంపాక్ట్ కలుగుతుంది చూసుకుంటే పబ్జీ అయితే ఫస్ట్ ప్లేస్ అయితే ఉంటుంది సో మనకు తెలిసిందే చాలా చాలా రెవెన్యూ అయితే పబ్జి వల్ల వాళ్ళకి వస్తుంది సో మనం ఇంటర్నెట్ కానీ అందులో మనం కొన్ని రాయల్ పాసులు కానీ సో మనం స్కిన్స్ కానీ సో ఇలాంటి వాటికి అయితే మనం మనీ పెడుతూ ఉంటాం సో ఆ మనీ మొత్తం అనేది చైనీస్ గవర్నమెంట్కి అయితే వెళ్తుంది సో పబ్జీ మామూలుగా అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఎప్పుడైతే మనం మనీ పెడతామో ఆ మనీ అనేది మన ఇండియాకి అయితే లాస్ అవుతుంది సో దానివల్ల మనం పబ్జి అనేది బ్యాన్ చేయాల్సి వస్తుంది సో ఇవి పబ్జి వాళ్ళ నష్టాలు అనేవి సో పబ్జి వాళ్ళ ఏమైనా లాభాలు లేవా అంటే సో పబ్జి వల్ల ఎంత నష్టాలు ఉన్నాయి సో అన్ని లాభాలు కూడా ఉన్నాయి అవేంటంటే పబ్జీనే కెరీర్గా తీసుకోవాలనుకుంటారు సో ఎవరైతే ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో మన ఇండియా నుంచి వెళ్ళి వరల్ వరల్డ్ వైడ్ పబ్జి టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి సో మన పబ్జీని ఒక కెరీర్గా తీసుకోవాలనుకుంటారు సో వాళ్ళకైతే పబ్జీ అనేది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండ్ పబ్జీ వల్ల చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి సో మనం చూస్తుంది గేమింగ్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతుంటాయి ఓన్లీ ఫర్ పబ్జి ఎయిట్ రిగర్స్ ఉంటాయి స్పెషల్ స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఆ ఫోన్స్లో చూ ఆసిస్ రాక్ ఫోన్ టూ బ్లాక్ షార్క్ సో ఇలాంటి గేమింగ్ ఫోన్స్ అని మనం పబ్జి కోసమే కొంటూ ఉంటున్నాం స్పెషల్గా అండ్ మనకి చాలామంది గేమర్స్ ఉంటారు ఎవరైతే యూట్యూబ్లో మనం చూస్తున్నాం చాలా లైవ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉంటాయి సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ లైవ్ మీదే డిపెండ్ అయిపోతుంది ఎవరైతే గేమ్ని లైవ్ చేస్తారో సో వాళ్ళు వచ్చే రెవెన్యూ మీద వాళ్ళ ఫ్యామిలీ అనేది వాళ్ళు రన్ చేయాల్సి రన్ చేయాల్సి వస్తుంది సో అలాంటి సిచ్యువేషన్ పబ్జి కానీ బ్యాన్ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని చాలా సర్వైవ్ అయినా చాలా కష్టమైపోతుంది సో ఇవి పబ్జి వాళ్ళ ఉపయోగాలు అనేవి సో కొంతమంది మనీ పోగొట్టుకుంటారు కొంతమంది మనీ తెచ్చుకుంటారు పబ్జి వల్ల సో టూ సైడ్స్ అయితే మనకి ఫేసెస్ అయితే ఉన్నాయి పబ్జికి ఒకవేళ పబ్జి కానీ మనం బ్యాన్ అయితే సో మనం ఎటువంటి ఫరక్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పబ్జీ అనేది సౌత్ కొరియా కంపెనీ కానీ అది టెన్సెంట్లో మేజర్ షేర్ హోల్డ్ చేస్తుంది కాబట్టి మేబీ సౌత్ కొరియా కంపెనీ అనేది టెన్సెంట్ గేమ్ నుంచి అయితే బయటికి రావచ్చు సో ఆ బయటకు వచ్చేసి అండ్ వేరే గేమింగ్ కంపెనీస్ అయితే మిక్స్ అవ్వచ్చు సో అలా చూసుకుంటే మనకి చాలా గేమింగ్ కంపెనీస్ అయితే ఉన్నాయి సో అయితే గేమ్ లాఫ్ట్ అండ్ యూబీ సాఫ్ట్ సోనీ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఎలక్ట్రానిక్ సో ఇలాంటి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి బయట పబ్జికున్న క్రేజ్ చేసిందే మనకి ఇప్పుడు సో అంత క్రేజ్ అంత హైప్ ఉన్న గేమ్ అనేది ఏ కంపెనీ అడప్ట్ చేసుకోవడానికి అయితే ఫస్ట్లో అయితే నించుంటుంది సో అంత పెద్ద గేమ్ మన కంపెనీకి వస్తే వాళ్ళ షేర్స్ పెరుగుతాయి వాళ్ళ మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది సో వాళ్ళకి కూడా ఒక పేరు వస్తుందని చాలా కంపెనీస్ అయితే ఎదురు చూస్తూ ఉంటాయి సో ఒకవేళ పబ్జి కనుక బ్యాన్ అయితే మేబీ వన్ ఆర్ టూ వీక్స్లో పబ్జి అనేది షిఫ్ట్ అయిపోయి చైనా నుంచి షిఫ్ట్ అయిపోయి వేరే గేమింగ్ కంపెనీస్కి అయితే వెళ్ళొచ్చు సో ఇది మీరు భయపడాల్సిన ఏం లేదు సో పబ్జీ బ్యాన్ అవ్వదు మ్యాక్సిమం సో ఒక బ్యాన్ అయితే కనుక మీరు మళ్ళీ ఒక వన్ ఆర్ టూ వీక్స్లో కొత్తగా చూసొచ్చు పబ్జిని సో టెన్సెంట్ అనే పేరు మారి ఆ స్టిక్కర్ మారి ఆ లోగో మారి వేరే లోగో అయితే వస్తుంది మేబీ గేమ్ లఫ్ట్ రావచ్చు సోనీ రావచ్చు గూగుల్ రావచ్చు సో ఇది అక్కడ జరిగే విషయం మాక్సిమమ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే సో ఇది కన్ఫామ్ అయితే కాదు నెక్స్ట్ మనం కాల్ ఆఫ్ డ్యూటీ ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడుకుందాం కాల్ ఆఫ్ డ్యూటీ అనేది కంప్లీట్గా చైనా గేమ్ అయితే కాదు ఇది ఒక క్యాలిఫోర్నియా విస్ బెస్ట్ కంపెనీ తయారు చేస్తుంది సో యాక్టివేషన్ అనే కంపెనీ అయితే ఇందులో మేజర్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది గేమ్ని సో మీ టెన్షన్ అనేది ఈ గేమ్లో కూడా షేర్ ఉంది కానీ అది చాలా చిన్న పర్సెంట్ అది కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ పర్సెంట్ నా షేర్ని సో నెక్స్ట్ మనం ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడుకుందాం సో పబ్జీకి పోటీగా ఉన్న ఒకే ఒక గేమ్ ఫ్రీ ఫైర్ అని చెప్పుకోవచ్చు అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ నెక్స్ట్ అండ్ ఫ్రీ ఫైర్కి పబ్జీకి మనం చూసుకుంది సో గ్రాఫిక్స్ కొంచెం తేడా ఉంటాయి అంతే అండ్ ఫ్రీ ఫైర్ లెవెల్స్ కూడా చాలామంది ఉన్నారు ఫ్రీ ఫైర్ కూడా స్ట్రీమ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఫ్రీ ఫైర్ అనేది బ్యాన్ అవ్వదు ఎందుకంటే అది మన గెరీనా అనే కంపెనీ అయితే హోల్డ్ చేస్తుందని గెరీనా కంపెనీ మనకు సింగపూర్ సంబంధించిన కంపెనీ సో మనకు ఎటువంటి భయం లేదు ఫ్రీ ఫైర్ కాల్ ఆఫ్ డ్యూటీకి అయితే ఎప్పుడు బ్యాన్ అవ్వవు సో మనకు బ్యాన్ అయ్యి సిచ్యువేషన్ వస్తే పబ్జి అవుతుంది కానీ సో అలా పబ్జి బ్యాన్ అయినాక నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ అనేది మనం చూసాం కదా సో ఇది ఈ వీడియో అయితే ఒకవేళ ఈ వీడియో కంటే మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి అండ్ ఎవరైతే రాయల్ పాస్ ఉన్నారో సో మీకు ఈ వీడియో ఎలా నడిపించిందని కింద అయితే కామెంటే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయి